ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలని డాక్టర్ గారు మనందరితో పంచుకుంటున్నారు. మరి విశేషాలతో పాటు మనం మన చేతుల్లోనే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మన వంటిల్లే మన వైద్యశాలలాగా ఎలా పనిచేస్తుంది, ఇలాంటి మరెన్నో అంశాలపైన మనందరికీ అవగాహన కలిగిస్తున్నారు. మరి అలాంటి అవగాహన ఉపయోగించుకుని మనం అందరం కూడా ప్రకృతి వైద్య విధానం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఎపిసోడ్ని మొదలు పెట్టుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ప్రకృతి విజ్ఞానం కార్యక్రమంలో భాగంగా మీరు దేని గురించి మాట్లాడబోతున్నారండి? నేను ఒక పొడుపు కథ వేస్తానమ్మా, అది మీరు ఇప్పితే అంశం అదే. ఓకే. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు ఆణి ముత్యాలు, అది ఈరోజు ప్రకృతి విజ్ఞానం. ఓకే, చెప్పుకోండి చూద్దాం ఆ పండు. అసలు పొడుపు కథలు అంటే మొదలు పెడితే గనక వన్ ఆఫ్ ద ఫస్ట్ టాప్ 5 పొడుపు కథలు ఇదే ఉంటుంది డాక్టర్ గారు. అందరు పిల్లలకి తెలిసిందే పనసకాయ గురించి మాట్లాడబోతున్నారు. పనస పండు గురించి మనం గతంలో చెప్పుకున్నాం. అవును, ప్రకృతి పనస పండు అవ్వకుండా పచ్చికాయలు ఉన్నప్పుడే ఓకే లేత పచ్చి పనసకాయల్ని కట్ చేసి ఆ ముక్కల్ని అమ్ముతారు చాలా చోట్ల. అవును, ఆ పనస ముక్కల్ని వెజిటేరియన్స్ అందరూ మటన్ ముక్కల్లా ఫీల్ అయ్యేటట్టు ఉంటాయి. అవి ఏం మటన్ ముక్కలు అనుకోండి, పొరలు పొరలుగా కూడా వస్తూ ఉంటాయి. సేమ్ అద్భుతం, ఇక మాంసం తిన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మసాలా వేసి తింటే. ఆ పనస ముక్కలు, పనస పొట్టు కొట్టు అమ్ముతారు, చాలా ఫేమస్ పెళ్ళిళ్ళు అట్లు. ఆ పనస పొట్టుని ఎండబెట్టి పౌడర్ చేసి షుగర్ జబ్బు రాకుండా చేయటానికి, వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన ఔషధం అందులో రకరకాల కాంపోజిషన్స్తో ఉన్నాయని నిరూపించబట్టి ఈరోజు ప్రకృతి విజ్ఞానంలో ఆ పనస పొట్టు, ఆ పనస పొడి గురించి స్పెషల్గా చెబుదాం అనుకుంటున్నాం. మరి దాని మీద కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్తున్నారు కదా డాక్టర్ గారు, మరి ఆ జరిగిన పరిశోధన నుంచి వచ్చే ఎవిడెన్స్ అంతా కూడా మన ప్రేక్షకులకు చెప్తే గనక ఈసారి పనస పొట్టు దొరికినప్పుడు వదలకుండా తింటారేమో. ఇక్కడ ఇంక ఇంపార్టెంట్ విషయం చెప్పానండి, పనసకాయలు కూర వండుకోవటానికి పొట్టు తీసుకోవటానికి సీజనల్గా దొరుకుతాయి. ఓకే, పండ్లు అయ్యే స్థితి వచ్చినప్పుడు కాయలు ఉండవు. అవును, అంతే కదా. అట్లాగే పనస కాయలు దొరికినప్పుడు ఈ 2-3 నెలలు తినడానికే కుదురుతుంది మనకి. మరి సంవత్సరం పొడుగునా పనస పొట్టు బెనిఫిట్ని మిస్ అవుతున్నాం కదా పనస పొట్టుని. అందుకని ఈ పరిశోధన కూడా ఈ దొరికినప్పుడే దీన్ని తీసి పొడి చేసి పెట్టేస్తే సంవత్సరం పొడుగునా పనస పొడిని ఔషధం లాగా వాడుకోవచ్చు అని నిరూపించారు 2021 సంవత్సరంలో మన శ్రీకాకుళం వాళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్, వీళ్ళు 42 మంది మీద పరిశోధన చేశారు. వీళ్ళకి పనస పచ్చికాయలు తీసుకొచ్చి పైన ఆకుపచ్చ చెక్కేసి లోపల దాన్ని పనస పొట్టు ఉంటుంది కదా దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేసి ఈ పౌడర్ని ఇక రకరకాల రూపాల్లో వాడిచ్చారు. ఇది షుగర్ వ్యాధి ఉన్న వారికి తగ్గించడానికి అద్భుతంగాను, అసలు లేని వారికి రాకుండా చేయటానికిను చాలా బాగా ఉపయోగపడుతున్నది అన్నారు. ఇప్పుడు ఇది మార్కెట్లో పనస పొడి దొరకటం మొదలైంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు సంవత్సరం పొడిగిన పనస పొడి దొరుకుతుంది అన్నమాట. ఒబిసిటీ వల్ల వచ్చే Type 2 diabetes, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే Type 2 diabetes ఇది కొంచెం చాలా వరకు ఆపేస్తున్నది అనేది నిరూపించారు వీళ్ళు. అయితే డాక్టర్ గారు, మరి ఈ షుగర్ వ్యాధి అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎన్ని పరిశోధనలు చేసినా కూడా సరైన మందు కనిపెట్టలేని స్థితి వచ్చేసాం మనం. మరి ఈ పనస పొట్టులో ఏముంది డాక్టర్ గారు అంత స్పెషల్గా షుగర్ వ్యాధిని అంత కంట్రోల్ చేసే విధంగా? మందు ఔషధ గుణాలు న్యాచురల్గా ఉన్నాయి, ఫైబరు ఉంది. అసలు ఇందులో ఉన్న పోషకాలు తీసుకుంటే 100 గ్రాముల పనస పొడి తీసుకుంటే 66 గ్రాములు పిండి పదార్థాలు ఉన్నాయి, ఫైబర్ 18 గ్రాములు ఉంది, అంటే ఎక్కువ ఫైబర్. ఈ పనస పొడిని మనం లోపలికి పంపించినప్పుడు ఇది ప్రేగుల్లోకి ఎక్కువ ఫైబర్ వెళ్ళింది కాబట్టి 100 గ్రాముల పొడి పంపామనుకోండి 18 గ్రాములు పీచు వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఫైబర్ ఏం చేస్తున్నది, ఆహారాల ద్వారా తయారయ్యే చక్కెర ప్రేగులు ఏదైతే తయారవుతుందో దీన్ని రక్తము లోపలికి చేరనీయకుండా ఈ ఫైబర్ పట్టుకుంటున్నది అని ఒక రీజన్ చెప్పడం జరిగింది. ఇక రక్తము లోపలికి వెళ్ళిన చక్కెర, ఇప్పుడు భోజనాలతో తింటాం లేకపోతే పుల్కాలో చేసి తింటాం, పనస పొడిని ఇంకో రూపంలో వాడతాం, ఇట్లా వాడినప్పుడు ఈ పొడిలో ఉన్న కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ అవి సైంటిఫిక్గా రక్తంలో చక్కెరని నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి అన్నారు. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఈ పొడి వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి తగ్గుతుంది అని చెప్పారు, మరి పొడిని ఎలా వాడుకుంటే షుగర్ వ్యాధి తగ్గుతుందో కూడా చెప్తారా? వీళ్ళు 2-3 రకాలుగా వాడుకోమని తెలియజేశారమ్మా. ఓకే, ఈ పనస పొడిని పుల్కాల పిండిలో కలిపేసుకోమన్నారు ఒకటి,
మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకుంటాం. అది సగం ఇది సగం కలుపుకొని పులకాలు చేసుకున్నాం అనుకోండి, ఇది ఎవరికైనా మంచిదే, షుగర్ లేని వాళ్ళకైనా షుగర్ వచ్చిన వాళ్ళకైనా. ఓకే, ఇందులో ఇందులో ఉన్న ఫైబరు పోషకాలు అట్లా ఉపయోగపడతాయి. ఇది ఒక పద్ధతి. పనస పొడి ఒక 50 గ్రాములు 100 గ్రాములు తీసుకుని కాస్త నీళ్ళల్లో కలుపుకుని వేడి నీళ్ళు అట్లా తాగేయచ్చు. ఇది ఒక పద్ధతి. లేదు, ఈ పనస పొడిని కూరల్లో వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు, వండేటప్పుడు గ్రేవీ లాగా వస్తుందిగా. ఓకే, ఈ పనస పొడిని వాడుకోవటం ద్వారా అసలు రక్తంలో చక్కెర ఎందుకు తగ్గుతున్నది, షుగర్తో బాధపడే వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటాయి, దీన్ని తగ్గించడానికి ఇందులో 2 రకాలుగా ఉపయోగపడుతున్నది వీళ్ళ పరిశోధన ప్రకారం. మొట్టమొదటిది, ఇందులో ఉండే ప్రోయాంతోసైనిన్సు, వోలటైల్ యాసిడ్స్, స్టిరాల్స్, ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఎక్కువ ఉన్నాయట. ఇదేం చేస్తున్నదంటే, ఇప్పుడు తిన్న ఆహారం ద్వారా చక్కెర తయారవుతుంది, ఈ చక్కెర రక్తం లోపలికి వెళుతుంది, ఈ రక్తంలో ఉన్న చక్కెర కణము లోపలికి ఎక్కువగా వెళ్ళేటట్టు తోస్తుందట. అందుకని బ్లడ్ గ్లూకోజ్ బ్లడ్ నుంచి కణం లోపలికి వెళ్ళిపోతుంది, కణం లోపలికి వెళ్తే బ్లడ్ షుగర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అందుకని కణము లోపలికి లాక్కునేటట్టు ఎక్కువగా వెళ్ళేటట్టు ఇది మార్పు తీసుకొస్తున్నది. ఇక రెండవది, పెద్దలకు వచ్చే షుగర్నే టైప్ 2 అంటారు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. అంటే ఇన్సులిన్ చెప్పినా కణాలు మాట వినవు, కణం చుట్టూరు ఉండే తలుపులు సరిగా తెరుచుకోకపోవటం, రిసెప్టార్స్ పనిచేయకపోవటం, దానికి షుగర్ వస్తుంది. ఎక్కువ మందికి లావ్ అయిన వాళ్ళకి కూడా ఇన్సులిన్ పనిచేయకుండా అయిపోతుంది, ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయదు. ఇలాంటి వాటి వల్ల షుగర్ రావటం అనేది పెద్దల్లో జరుగుతున్నది, ఈ రోజుల్లో అందరిలో జరిగేది ఇది. కాబట్టి దీనికి అది ఎలా పనికొస్తున్నది అంటే, ఇందులో ఉన్న కొన్ని కెమికల్ కాంపౌండ్స్ కణం చుట్టూరుండే తలుపుల్ని డ్యామేజ్ అవ్వకుండా ఆపుతున్నది. ఒబిసిటీ వల్ల తలుపులు ఇన్ఫ్లమేషన్ వచ్చి డ్యామేజ్ అవుతున్నాయి, రిసెప్టార్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఆ రిసెప్టార్స్ డ్యామేజ్ని ఈ పనస పొడి ఆపుతున్నదట. రిసెప్టార్స్ డ్యామేజ్ అవ్వనుకోండి, ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు తలుపులు తెరుచుకుంటాయి. అందుకని దాన్ని ఆపటానికి బాగా పనికొస్తున్నది. అందుకని ఒబిసిటీ వల్ల డ్యామేజ్ అయినా వస్తుంది, ఇంకొక రీజన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల కణం చుట్టూరు తలుపులు డ్యామేజ్ అని వస్తుంది. ఓకే, ఇక బీటా సెల్స్ మీద కూడా, ప్యాంక్రియాస్ గ్రంథి మీద కూడా బాగా పనిచేసి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అయ్యేటట్టు కొన్ని కెమికల్స్ దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి కదా. ఓకే, అందుకని ఈ పనస పొట్టుని ఈ ఏ రూపాల్లో ఇట్లా వాడుకున్నా షుగర్ వచ్చిన వారికి అంటే మందులు బాగా తగ్గుతూ వెళుతున్నాయి. వీళ్ళు కనుక మనం చెప్పినట్టు కూరలు ఎక్కువగా తింటూ ఈ పొడి చల్లుకున్నారనుకోండి, కూరలు అంతంతా ఇంకా బాగా కంట్రోల్ అయిపోతుంది. అన్నం మానేసి పులకా తిన్నారు, కార్బోహైడ్రేట్స్ తగ్గినా ఇది కూడా ఇంకా ఉన్నదాన్ని తోసేస్తుంది, కాబట్టి ఇంకా స్పీడ్గా మెడిసిన్ లేకుండా వెళ్ళిపోతుంది. అంటే ఒబిసిటీ ఉన్నవారికి, ఇప్పుడు వరకు షుగర్ లేని వారు ఉన్నారు లాగుండి, ఇలాంటి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బదులు ఇన్సులిన్ సెన్సిటివిటీగా మారిపోతుంది ఇప్పటి నుంచి ముందు కనుక తింటే. భవిష్యత్తులో షుగర్ పేషెంట్లైన స్టాంప్ మనకు పడకుండా ఇది సపోర్ట్ చేస్తున్నది. మలబద్ధకంతో బాగా బాధపడే వాళ్ళకి ఆ పానసపొడి అంత కనుక వేసేసుకున్నాం అనుకోండి, శుభ్రంగా, ఎందుకంటే హై ఫైబర్ కాదు, ఇది లోపలికి వెళ్ళదు, శుభ్రంగా క్లాక్ వచ్చేస్తుంది కిందకి. అందుకని వాళ్ళకి ది బెస్ట్. ఓకే, అందుకని ప్రకృతి ఇప్పుడు కాయనిచ్చిందంటే పైన పొట్టు పనికొస్తున్నది, లోపల తొనలు పనికొస్తున్నాయి, ఆ తొనల లోపల ఉండే గింజలు పనికొస్తున్నాయి. మనం ఒక్కళ్ళం తప్ప ఈ నేచర్ ఇచ్చింది ఏదైనా అన్నీ పనికొస్తాయి. ఓకే, అందుకని మనందరం సుఖంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ప్రకృతి బాగుండాలి. అందుకని ప్రకృతి ఇచ్చిన ఇలాంటి వాటిని ఆస్వాదిస్తూ ప్రకృతిని రక్షించుకుందాం, ఈ ప్రకృతి వైద్యాన్ని ఉపయోగించుకుందాం. విన్నారు కదండి, పనస పండు కంటే కూడా పనస పొట్టు ఎంత మంచిదో డాక్టర్ గారు చెప్పినట్టుగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సీజన్లో బాగా దొరికే ఈ పనస పొట్టుని మీరందరూ మీ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, ఈరోజు డీటాక్స్ విత్ మంతెన అనే అంశంలో 3వ రోజు కాబట్టి ఈ బ్రెయిన్ డీటాక్స్ తీసుకోవాలంటే గనక ఈరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఇక నుంచి ఏం చేస్తే బాగుంటుందో చెప్తారా? మన మేధాశక్తి తెలివితేటలంతా మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. అవును, కాబట్టి అలాంటి మంచి డైట్ బ్రెయిన్ డీటాక్స్ చెప్పేది ఈరోజు మీరు ఎప్పటికీ కంటిన్యూ చేయొచ్చు. ఉదయం పూట మనం వెజిటబుల్ జ్యూస్లో, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఆర్ క్యారెట్ టమాటో బీట్రూట్ కీర జ్యూస్లో కొత్తిమీర కరివేపాకు లాంటివి వేసుకోండి. విటమిన్ ఏ బాగా మంచిది, ఇవి వేసి జ్యూస్ తీసుకోండి. నాకు ఇది కామన్గా ఎప్పుడూ తాగుతాం, చీప్ అండ్ బెస్ట్, అందరికీ దొరుకుతుంది కాబట్టి ఈ జ్యూస్లో అంత పసుపు వేసుకుని తాగొచ్చు. ఈ పసుపులో ఉండే కర్క్యుమిన్ బ్రెయిన్కి చాలా బాగా మంచిది అన్నమాట. అందుకని అట్లా మార్నింగ్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన విత్తనాలు 2 రకాలు,
ఇందులో కాస్త కొబ్బరి తురుము కలుపుకొని రెండు రకాల మొలకలు కొబ్బరి తురుము కాంబినేషన్ డైలీ కంటిన్యూ చేయొచ్చు. ఇది మంచి పోషకాలు అంటే మత్తునివ్వదిక. ఓకే, అంటే ఇదేంటంటే బద్ధకాన్ని మత్తునివ్వని ప్రాణశక్తులు కూడిన ఆహారం. ఈ గింజలంతా మొక్కే కదా, చైతన్యవంతమైన మొలక, జీవంతో ఉన్నాయి, ప్రాణంతో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారం తింటే మన జీవశక్తులు పెరుగుతాయి, సెల్స్కి కావాల్సిన న్యాచురల్ ఫుడ్ ఉంది. అందుకని మీరు తిన్న తర్వాత కూడా యాక్టివ్గా ఉంటారు తప్ప వీటిని తిన్నాక డల్ కావరు. ఇది మెయిన్గా ఉదయం తీసుకోండి. ఇక మధ్యాహ్నం ఆహారంలో ఎప్పటికీ కొబ్బరి పాలు పోసి కూరలు వండుకోవటం. ఓకే, కొంతమంది పుల్కాల పిండి కలుపుకున్నప్పుడు దాన్ని కొబ్బరి పాలు నీళ్లు పోయకుండా కొబ్బరి పాలు పోసి కూడా పుల్కా పిండి కలపచ్చు. అన్నం వండుకునేవారు రవ్వలు ఉడకటానికి కొబ్బరి పాలు పోసి వండుకోవచ్చు. ఇక మధ్యాహ్నం పూట వీటితో పాటు మనకి బాగా రక్త ప్రసరణ బాగా జరగాలి. అందుకని ఆకుకూరలు అట్లా పెట్టుకుంటే రోజు మధ్యాహ్నం పూట చాలా మంచిది. ఈ ఆకుకూరలు కూరలతో కూడా చక్కగా భోజనాలు తీసుకున్నాక భోజనంలో కారప్పొడి మాత్రం మరవద్దు. అది ఫ్లాక్స్ సీడ్ కారప్పొడి, దాన్ని ఇంకో రకంగా తినలేం. ఫ్లాక్స్ సీడ్ కారప్పొడి తినేసి బోర్ కొట్టుకుండా ఉండటం కోసం భోజనం అయ్యాక అవిసి గింజల లడ్డు తినండి. ఇది ఎప్పటికీ కంటిన్యూ చేయొచ్చు. హార్ట్కి చాలా మంచిది కదా, బ్రెయిన్కి అంత మంచిది ఫ్లాక్స్ సీడ్స్. అవిసె గింజలు ద్వారగా వేపించి ఖర్జూరంతో తేనెతో కాస్త అచ్చుపోసుకోవచ్చు, ఉండలు చేసుకోవచ్చు. అలా రోజుకు ఒక్క ఉండ అవిసె గింజలు ఉండ, ఇది బాగుంటుంది లంచ్ తిన్నాక. ఇక సాయంకాలం మెయిన్ డైట్ తీసుకుంటే వీళ్ళకి జింక్ ఎక్కువ ఉన్నాయి, ఒమేగా 3 ఎక్కువ ఉన్నాయి, ఒమేగా 6 ఎక్కువ ఉన్నాయి. ఈ మూడు బాగా మంచిది. అందుకని ఎక్కువ జింక్ ఉన్నాయి రెండు చెప్పాం, ఫస్ట్ డే సెకండ్ డే. ఇవి కంపల్సరీ థర్డ్ డే పెట్టుకుంటే కంటిన్యూ అవుతుంది. అది ఒకటి హెంప్ సీడ్స్ నెంబర్ 1, నెంబర్ 2 గుమ్మడి గింజల పప్పు. ఈ రెండు ఒమేగా 3 ఎక్కువ ఉన్నాయి వాల్నట్స్, ఒమేగా 6 ఎక్కువ ఉంది కొబ్బరి ముక్కలు. అందుకని ఇవి మూడు రకాలు, వాల్నట్స్, హెంప్ సీడ్స్, గుమ్మడి గింజల పప్పు, ఈ మూడు నట్స్ ప్లస్ కొబ్బరి ముక్కలు, ఈ నాలుగు డిన్నర్లో పెట్టుకుని ఆ మూడు నానబెట్టాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కాబట్టి ఫ్రెష్గా తినొచ్చు. ఈ నాలుగు పెట్టుకుని ఏదన్నా ఖర్జూరాలు, అంజీరా, కిస్మిస్లు ఇట్లాంటి స్వీట్గా ఉండే నంచుకుంటే ఇవి తినేసేసి చక్కగా ఫ్రూట్ తినండి. ఫ్రూట్లో జామకాయ, ఇది కంపల్సరీ. ఎందుకంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ బ్రెయిన్కి, విటమిన్ సి ఎక్కువ. అందుకని జామకాయ, జామపండు అసలు మానకూడదు. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ రిలీజ్ అయ్యేది బ్రెయిన్లోనే, బాడీలో అన్నిటికంటే. అది మతిమరుపు రాకూడదంటే విటమిన్ సి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అందుకని మీ పిల్లలకి తెలివితేటలో మేధాశక్తి, కాన్సన్ట్రేషన్ బాగుండాలి, బ్రెయిన్లో వచ్చే కెమికల్స్ అన్ని డీటాక్స్ అవ్వాలంటే మార్నింగ్ ఈవినింగ్ ఇట్లాంటి డైట్ హ్యాబిట్స్ కనుక మారిస్తే చాలా బాగా బెనిఫిట్స్ వస్తాయి. డాక్టర్ గారు, ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో మల్టీగ్రీన్ హల్వాను తయారు చేసే విధానం ఏంటో చెప్తానన్నారు, మరి ఆ రెసిపీ ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? చిరుధాన్యాల కంటే పప్పు ధాన్యాలు బలానికి, హై ఫైబర్కి, ప్రోటీన్ ఎక్కువ ఇవ్వటానికి, ఎక్కువ పోషకాలను ఇవ్వటానికి చాలా మంచిది. అందుకని ఏదో హల్వాలు చేసుకునేటప్పుడు కూడా స్వీట్ తిన్నట్టు అనిపించాలి, ఆనందమో కలగాలి, కానీ ఇక్కడ బలము పోషకాలు అందాలి. అందుకని ఈ మల్టీగ్రెయిన్ హల్వాని హాని లేని తీపుతో ఎలా చేసుకోవచ్చో చూడండి. మల్టీగ్రెయిన్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమలు 1 కప్, రాగులు 1/2 కప్, అండుగొర్రలు 1/2 కప్, కొర్రలు 1/2 కప్, సజ్జలు 1/2 కప్, కొబ్బరి పాలు 1 కప్, తేనె 2 కప్స్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, బాదం 2 టేబుల్ స్పూన్స్, పిస్తా 2 టేబుల్ స్పూన్స్, యాలకు పొడి కొద్దిగా, మేగడ కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొర్రలు, రాగులు, సజ్జలు, అంజుకొర్రలు, గోధుమలు వీటన్నిటినీ నీళ్లు పోసేసి బాగా శుభ్రం చేసుకున్నాక వాటిని నీళ్లు పోసేసి నానపెట్టాలి. సుమారుగా 10 గంటలు నానిన తర్వాత నానిన వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అట్లా. ఆ తరువాత గుడ్డలో పోసేసి ఫిల్టర్ చేస్తాం. మల్టీగ్రెయిన్ పాలు మనం ఇప్పుడు తీసుకుంటాం. ఈ మల్టీగ్రెయిన్ పాలతోనే ఇప్పుడు హల్వా. ఇలా ఫిల్టర్ చేసి తీసుకున్న మల్టీగ్రెయిన్ పాలను తీసుకుని ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టేసి సన్న సెక మీద దగ్గరుండి కదుపుకుంటూ మరగనివ్వాలి. అందులో కొబ్బరి పాలు కొన్ని పోస్తాం. కొబ్బరి పాల వల్ల కమ్మదనం వస్తుంది బాగా. అందులో ఉన్న నీటి శాతం అంతా తగ్గిపోయి హల్వా లాగా జిగటగా దగ్గరకు వచ్చే వరకు
బాగా కదుపుకుంటూ ఉండలు లేకుండా గడ్డ కట్టకుండా అట్లా బాగా రానివ్వాలి. అట్లా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత అందులో తేనె మనం తీసుకున్న దాన్ని అందులో వేసేసాం. 2 కప్పులు తేనె పడుతుంది అన్నమాట. సన్నసక్క మీద అట్లా కదుపుకుంటూ గడ్డలు లేకుండా చేస్తే బాగుంటుంది. ఇంకా చివరికి హల్వా ఏ స్థితి అంటే మన గరిటె కూడా అంటుకోకూడదు ఎక్కడా కూడా. అందులో వేపించిన డ్రై నట్స్ని పిస్తాలు, జీడిపప్పులు, బాదం పప్పులు వీటన్నిటినీ ద్వారాగా వేపించిన వాటిని వేసేసాం. యాలకి పొడి కొద్దిగా చల్లేస్తున్నాం. మల్టీగ్రెయిన్ హల్వా సిద్ధమైంది. అంటే పిల్లలకి ఇట్లాంటివి పెట్టినప్పుడు కఫమో దగ్గు శ్లేష్మాలు రావు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావు, ఇమ్యూనిటీకి హాని కలిగించకుండా చక్కటి స్వీట్ని మనం ఈ రకంగా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మనందరికీ క్యారెట్ హల్వా, బూడిద గుమ్మడి హల్వా ఇలాంటి వాటిలో సూక్ష్మ పోషకాలు ఉంటాయి, స్థూల పోషకాలు తక్కువ ఉంటాయి. ఈ హల్వా అనుకోండి, స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండు వస్తాయి. తిన్నట్టు మంచి రుచి సంతృప్తి, బలానికి బలం. కాబట్టి ఉపయోగించండి. డాక్టర్ గారు, ఒకప్పుడు ముసలివాళ్ళు అని చెప్పాలంటే కనుక అదంటే ఏజ్ అయిపోయిందని చెప్పాలంటే నడు వంగిపోయింది వాళ్ళకి అని అనేవారు. అవునండి. కానీ ఈ మధ్య కాలంలో అందరికీ నడు వంగిపోతుంది, బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అవునండి. మరి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలన్నా, నొప్పి తగ్గాలన్నా కూడా ఏమైనా ఆసనాలు ఉంటాయండి? వంగితే ముసలివాళ్ళు, వంగకుండుంటే కుర్రవాళ్ళు, అంతే కదా వయసులో ఉన్నవాళ్ళు. అంతే. మనం కొన్ని చేయవలసిన చేయక, తినవలసిన తినక. ఓకే. ఇది ఎక్కువగా 90% 80% వంగిపోవటం మనం చూస్తుంటాం. అది రాకుండా నివారించే స్పెషల్ యోగా చూడండి. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసే 2 రకాలైన ఆసనాలను ఇప్పుడు ప్రత్యేకంగా చూపించబోతున్నాం. రెండిట్లో మొట్టమొదటిది, స్ట్రైట్గా మనం అలా నుంచున్న తర్వాత 2 కాళ్ళు సుమారుగా 2-2.5 అడుగులు దూరం ఉండేటట్లా వెడల్పుగా చాపేస్తాం. కుడి పాదాన్ని స్ట్రైట్గా తిప్పుతాం. 2 చేతుల్ని పైకి లేపేసి పాదానికి ఇరువైపులా చేతులు అరిచేతుల్ని నేల కానిచ్చేస్తాం. తల భాగాన్ని కూడా అట్లా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇట్లాగే కదలకుండా ఉండగలనంత సేపు ఉంటాం. 1-2 నిమిషాల సేపు మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లెగుస్తాం. ఈసారి ఎడమ కాలు వైపు ఇప్పుడు గాలిని వదులుతూ 2 అరిచేతుల్ని పాదానికి ఇరువైపులా నేల మీద అట్లా పెట్టేసి ఛాతీ భాగం అంతా మోకాలు కానేటట్టు చేస్తాం. తల భాగాన్ని అట్లా కొంచెం లేపుతాం. ఉండలేనప్పుడు మెల్లగా గాలిని పీల్చుకుంటూ పైకి లేపేసి సాధారణ స్థితికి వస్తారు. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసే 2వ ఆసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద లేచి ముందు ఎడమ కాలుని ముందుకు తీసుకొచ్చి కుడి కాలుని అట్లా చాపేయాలి. పాదాన్ని కూడా కుడి చేతిని మోకాళ్ళ దగ్గర నుంచి గుత్తి వరకు నేలకు అట్లా ఆనిచ్చేస్తాం. ఎడమ చేతిని పైకి లేపుతాం. మెడ నడుమన్ని ఎడమ చేతి వైపు ట్విస్ట్ చేయాలి. ఇలాంటివి చేయటం ద్వారా అసలు ఎప్పటికీ నడు నొప్పులు వచ్చే అవకాశం ఉండదు. ఇట్లా 1-2 నిమిషాల సేపు కదలకుండా ఉన్న తర్వాత మెల్లగా తీసేస్తాం. సాధారణ స్థితికి వచ్చి వజ్రాసనంలో కూర్చొని రిలాక్స్ అవుతాం. ఇప్పుడు మరో ప్రక్కకి దీన్నే చేయవలసి ఉంటుంది. ఈసారి వజ్రాసనం నుంచి మోకాళ్ళ మీద నుంచుని కుడికాలు ముందు పెట్టాం. ఎడమ మోక చేతి నుంచి గుత్తి వరకు నేలకట్లా అనిచ్చేసి కుడి చేతిని పైకి లేపేసి మెడని నడుముని అన్నింటినీ కుడివైపు అట్లా ట్విస్ట్ చేసి ఉంచుతాం. కదపకుండా అయితే భంగిమలో 1-2 నిమిషాలు ఉంటే చాలా మంచిది. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి సాధారణ స్థితికి వస్తారు. వజ్రాసనంలో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ రకమైన భంగిమలు పెడితే వెన్నుపూస ముందుకు వంగకుండా స్ట్రైట్ అయిపోతుంది. ఆ స్ట్రైట్ మామూలు కాదు, మిలిటరీ వాళ్ళ స్ట్రైట్ లాగా అలా ఉంచుకునేది, ఏజ్లో కూడా ఉండేటట్టు చేసేది. ఈ భంగిమలు కాబట్టి మిస్ అవ్వకండి, మానకుండా చేయండి. చూసారు కదండి, డాక్టర్ గారు చూపించిన విధంగా ఈ రకంగా ఆసనాలు వేస్తే గనక బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే వచ్చిన వారు ఆ నొప్పి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉపశమనం కూడా పొందుతారు. కాబట్టి ప్రతిరోజు మీరు చేసే వ్యాయామాలతో పాటు ఈ ఆసనాలను కూడా తప్పనిసరిగా ప్రయత్నించండి. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా మనం ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలు అందించారు. మరి దాంతో పాటుగానే బ్రెయిన్ డీటాక్స్ అవ్వాలంటే కనుక ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా చెప్పినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.